శుభమస్తువు శ్రీమాత్రే నమ అమ్మ అనుగ్రహం సులభంగా పొందాలి అంటే ఏం చేయాలి అమ్మ అంటే ఎవరు దేవతారాధన చేసేటటువంటి చోట పూజాగ్రహంలో మనం ఏర్పాటు చేసుకున్న బొమ్మలో అమ్మ ఉంటుందా అది బొమ్మ మాత్రమే అమ్మను అందరిలో చూడగల నేర్పు మనం పెంచుకోవాలి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అమ్మ అందరిలో మనకు దర్శనాన్ని ఇవ్వాలి అనుగ్రహాన్ని కురిపించాలి అంటే పాటించవలసిన విధులలో మొట్టమొదటిది పరుషవాక్యములు పలకరాదు అందరిలో కూడా అమ్మను చూచే ప్రయత్నం చెయ్యాలి ఆలిలో అంటే భార్యలో సైతం అమ్మను చూచాడు రామకృష్ణ పరమహంస అంతటి శక్తి మనకు లేకపోయినా అందరిలో ప్రతి మహిళలో కూడా అమ్మను చూడగలిగితే పొరపాటుగా కూడా మన నోట తప్పు పదం దొరలదు తప్పు ఊహలు రావు తప్పు ఆలోచనలు కలగవు అంటుంది శాస్త్రం అమ్మ అనుగ్రహం సదా లభించాలి అంటే తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా మనస్సులో శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అన్న జపం చెయ్యాలి నాలుగవ నియమంగా అమ్మ అనుగ్రహం సులభంగా మనం పొందాలి అంటే శుక్రవారాలలో తీపి పదార్థం తినాలి పులుపు పదార్థాలను అందరికీ పంచిపెట్టాలి పులుపు మనం తినకుండా పులుపును అందరికీ పంచడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే పులుపు రుచి శుక్రగ్రహానికి ప్రతీక తీపి రుచి గురుగ్రహానికి ప్రతీక గురువు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కనుక శుక్రవారాలలో అమ్మ అనుగ్రహం పొందే నిమిత్తమై ఐదవ నియమంగా తీపి తిందాం పులుపును అందరికీ పంచి పెడదాం తదుపరి ఐదు ఆరవ నియమాలకు అనుకూలంగా చిన్నారి బాలికలకు సంతోషం కలిగించే విధంగా గాజులు బొట్టు కాటుక పువ్వులు గజ్జలు అలాగే కాలికి అలంకరింపజేసే నిమిత్తమై పసుపు గంధము మొదలైనటువంటి సుగంధ ద్రవ్యములను బాలికలకు బహుమతిగా అందించే ప్రయత్నం చేద్దాం యథాశక్తి బాలికలను సంతోషపరచిన ఎడల అమ్మ అనుగ్రహిస్తుంది ప్రతి వ్యక్తికి కన్న తల్లి అన్న భార్య పురోహితుడి భార్య రాజుగారి భార్య భార్య అంటే ఎవరినైతే తాను వివాహం చేసుకున్నాడో ఆ భార్య తల్లి ఇలాగున ప్రతి వ్యక్తికి ఐదుగురు మాతృమూర్తులు ఉంటారు అంటుంది శాస్త్రం మాతృమూర్తులను గౌరవిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది అమ్మ అనుగ్రహం పొందే నిమిత్తమై బొమ్మలో కాకుండా అందరిలో అమ్మను చూసే ప్రయత్నం చేద్దాం మళ్ళీ కలుసుకుందాం మీ వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి శుభమస్తు